నంద్యాల జిల్లా ఆలగడ్డ. వైసీపీకి నిరుద్యోగ యువత ఓటుతో బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ పిలుపునిచ్చారు. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డిని గెలిపించాలని ఆలగడ్డ పట్టణంలోని అమ్మవారిశాల సత్రం వీధులలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ, అన్ని పార్టీలు కూడా ఈరోజు ప్రచారము చేయడమే కాకుండా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులపైన ఏ విధంగా ఒత్తిడి పెడుతున్నారు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎక్కడ పోటీ ఉండకూడదు, ఎవరు వాళ్ళకి ఓటు వేయకూడదు అని చెప్పేసి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఎన్నో రకాలుగా ఒత్తిడి పెట్టి దీన్ని క్యాన్సిల్ చేయాలని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేయడం జరిగింది. కానీ ఈరోజు క్యాండిడేట్లు ఎవరైతే అభ్యర్థులు చాలా గట్టిగా నిలబడి ఓటు అడగడమే కాకుండా గెలవడానికి అన్ని ప్రయత్నాలు కూడా ఎందుకు చేస్తున్నామంటే, ఈరోజు ఈ గ్రాడ్యుయేట్స్ ఎన్నికలు ఏదైతే జరగబోతున్నాయో 13వ తారీఖు పోలింగ్, రెండు రాష్ట్ర ప్రజలు కూడా ఏ విధంగా చదువుకున్న వ్యక్తులు ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, ఎటువంటి ఆలోచనలో ఉన్నారని చెప్పి తెలుసుకోవడానికి కూడా ఇది ఒక మంచి అవకాశం. అంతేకాకుండా ఈరోజు ఏదైతే వ్యతిరేకత టీచర్లలో కానీ చదువుకున్న వ్యక్తులలో కానీ లేకపోతే నిరుద్యోగంలో ఉన్న యువత కానీ ఈరోజు వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి ఓటేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాళ్ళ బాధ్యతగా తీసుకొని ఈరోజు వాళ్ళు ఓటేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది కరెక్ట్ క్యాండిడేట్కి. ఎందుకంటే ఈరోజు మన రాష్ట్రంలో పరిశ్రమలు రాక, ఉద్యోగాలు రాక, టీచర్లు పడే ఇబ్బందులు కానీ, గ్రాడ్యుయేట్స్ పడే ఇబ్బందులు కానీ చూస్తుంటే నిజంగానే కడుపు తరుక్కుపోతుంది. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిరుద్యోగ భృతి కింద యువతకి 2000 రూపాయలు ఇచ్చి ఏదైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడానికి కానీ ఏదైనా చిన్న చిన్న ఖర్చులకు కానీ మేము మీ సమస్యలను గుర్తిస్తున్నామని చెప్పి ఒక ఆలోచననైనా ప్రభుత్వం ఉండేది. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీడియోల కోసం పబ్లిక్ వైబ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.